జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో తలపెట్టిన బస్సు యాత్ర కోసం వారాహి పేరిట ప్రత్యేక వాహనాన్ని సిద్ధం చేయించారు. ఈ వాహనానికి ఈ నెల 24న సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టులో పూజలు కూడా జరిపించనున్నారు. దీనిపై జనసేన పార్టీ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. జనసేనాని పవన్ కళ్యాణ్ జనవరి 24వ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శిస్తారని, వారాహి వాహనానికి సంప్రదాయ పూజ జరపాలని ఆయన నిర్ణయించారని ఆ ప్రకటనలో పేర్కొంది. అయితే 2009లో ఎన్నికల ప్రచారం కోసం ఎక్కడికి వచ్చినప్పుడు హైటెన్షన్ విద్యుత్ తీగలు తగిలి ప్రమాదం జరగగా కొండగట్టు ఆంజనేయ స్వామి కటాక్షంతోనే ప్రమాదం నుంచి బయటపడినట్లుగా పవన్ కళ్యాణ్ ప్రగాఢంగా విశ్వసిస్తారని వివరించింది. అందుకే తాను తలపెట్టే అతి ముఖ్యమైన కార్యక్రమాలు కొండగట్టు ఆలయం నుంచి ప్రారంభించడాన్ని ఆయన శుభసూచకంగా భావిస్తారని ఆ ప్రకటనలో వెల్లడించింది. ఈ క్రమంలో రాజకీయ క్షేత్ర పర్యటనల కోసం రూపొందించిన వారాహిని ఇక్కడ నుంచే ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. పూజా కార్యక్రమం అనంతరం తెలంగాణ జనసేనకు చెందిన ముఖ్య నేతలతో సమావేశమవుతారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో పార్టీ అనుసరించే వ్యూహం, చేపట్టబోయే కార్యక్రమాలపై చర్చించి దిశానిర్దేశం చేస్తారు అని ఆ ప్రకటనలో జనసేన పార్టీ వివరించింది. అంతేకాదు ఇదే రోజున అనుస్టెప్ నరసింహ యాత్రను ప్రారంభించాలని పవన్ కళ్యాణ్ సంకల్పించినట్లుగా తెలిపింది. ఇందులో భాగంగా తొలుత ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహ క్షేత్రంలో పూజలు జరిపి శ్రీకారం చుడతారని, ఆ క్రమంలో మిగిలిన 31 నరసింహ క్షేత్రాలను సందర్శిస్తారని వెల్లడించింది.